విజయ్, నిజంగా నీకు చాలా భవిష్యత్తు ఉంది. అందరూ అంటున్నారు ఈ రోజున, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అండ్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ ప్రత్యేకించి నేను చెప్పక్కర్లా, ఈ సినిమాతో నువ్వు స్టార్ స్టేటస్ నీకు వచ్చింది, నువ్వు స్టార్ అయ్యావు. నాకు కూడా నువ్వు 1978 నుంచి ఒక 30 సినిమాల దాకా చేసినా సరే ఖైదీ సినిమా నాకు స్టార్ స్టేటస్ ఇచ్చింది. ఎంతోమంది ఆడియన్స్కి, ఎన్నో కుటుంబాల ఫ్యామిలీ హీరోగా నన్ను దగ్గర చేసింది. ఆ రకంగా ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఒక స్టార్ స్టేటస్ని కలగజేసింది. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న టాప్ స్టార్స్లో తను ఒకడు ఈ సినిమా ద్వారా అవటం అన్నది నేను వెల్కమ్ చేస్తున్నాను, నా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. నిజంగా ఎంతో భవిష్యత్తు ఉంది. ఇంటికి వచ్చినప్పుడు చెప్పినట్లుగానే ప్రతి అడుగు ఆచితూచి వేసుకో, ఆనందం అనుభవించు. ఇందాక ఆడియన్స్ వాళ్ళ కేకలు కేరింతలు ఎప్పుడు నాకు ఎనర్జీ, అదే రకంగా నువ్వు కూడా కోరుకున్నావు కమా, నాకు కావాలి, ఇది ఆస్వాదించాలి, దీన్ని ఎంజాయ్ చేయాలి అంటూ, అది కరెక్ట్, అది అది కావాలి. అది తల దగ్గర కాకుండా గుండెలో పెట్టుకుంటే వాళ్ళు కూడా నిన్ను గుండెలో పెట్టుకుంటారు, చిరస్థాయిగా నిన్ను ఒక స్టార్గా నిన్ను ఆ పైన పెట్టుకుంటారు, పైన ఉంచుతారు. అండ్ నో డౌట్ మన ఇండస్ట్రీకి దక్కినటువంటి మరో అరుదైన వెరసటైల్ స్టార్ విజయ్ దేవరకొండ. అండ్ ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.